నాటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 482వ వినిపించే కథ VK482 శ్రీమతి భాగవతుల భారతి గారి కథ నేను నా వరుధిని. రచయిత్రి శ్రీమతి భాగవతుల భారతి గారు డబుల్ MA చేశారు. వారి కథలు, కవితలు, వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రైజ్ మనీతో కూడిన బహుమతులు గెలుచుకున్నాయి. 2022లో రవీంద్ర భారతిలో ఉత్తమ రచయిత్రిగా సన్మానం అందుకోవడం, 2023 స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలో వారి నవల హృదయ రవళి సాధారణ ప్రచురణకు ఎంపిక కావటం మరువలేని అనుభూతులు అంటారు. వారి ఈనాటి కథ నేను నా వరుధిని సహరి పత్రిక వారి సరస కథల పోటీలో 2021లో ప్రథమ బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. జాజి పందిరి కింద మల్లే మరువాల సుగంధమేమిటా అని చుట్టూ చూశా. నా వరుధిని వస్తుంటే ఆమె మేని పరిమళం అని గ్రహించా. పాల గ్లాసులో యాలకుల పొడి, పచ్చకర్పూరం కలిపి పందిరి నీడలోకి వస్తుంటే, కాలి అందెల సవ్వడి మనస్సునే పరవశింపజేస్తుంటే, పాలు వద్దు, సద్దు చేయవద్దు, మురిపాల ముద్దులీమని గారాలు పోతుంటే, సిగ్గులకి పాల గ్లాసు పక్కన పెట్టి తాంబూలం చిలకలు చుట్టి నోటికి అందించింది జవ్వాజీ కస్తూరి పరిమళం గుప్పు మంది. తాంబూలం నములుతూ ఆకు కొసలు నా నోటితోనే ఆమె నోటికి అందించా. ఛీ అని ముఖ విరుపు ఓటి విసిరి, శృంగార చేష్టలకు ఇది తొలిమెట్టు అని నేను చెప్పేసరికి కళ్ళను మెరిపించి వడలు మురిపించి నోటితోనే తాంబూలం అందుకుంది. తన నోరు పండటం చూసి మన్మధుడు పుటుక్కున బాణం వేశాడు. ఆ అధాటికి నా వరుధిని పైట జారింది. కభాలిన పైట చాటు అందాలు ఒడిసిపట్టాలని ముందుకు దూకాను. స్పీడ్ బ్రేకర్ అడ్డంకిలో కారు కుదుపుతో కళ చెదిరి ఇళ్లలోకి వచ్చి, అబ్బా ఎంత దూరం వచ్చాను, ఎంతెంత దూరం, కోసడి కోసడి దూరం అని చిన్నప్పుడు ఒకరి చొక్కాలొకరు కొసలు పట్టుకుని పరిగెత్తుతూ వాడిన ఆట గుర్తుకు వచ్చి నవ్వొచ్చి, అంతలోనే మళ్ళీ వరుధిని అందాలు గుర్తుకు వచ్చి మనసు తహతహలాడింది. తన పేరు వరుధినే, కానీ నేను ప్రవరుడు కాదు, ప్రవీణిని, తెలుగు భాషాభిమానిని, తెలుగు లెక్చరర్ని కూడా. ఇక నా ఆలోచనలు, ఊహలు ఆ దిశగానే ఉర్రూతలొగుతూనే ఉంటాయిగా. సినిమాల ప్రభావమో, ప్రబంధాల ప్రేరేపితమో కానీ గోదావరి ఇసుక తిన్నెలన్నా, వెన్నెల్లో గోదావరి అందాలన్నా చక్కటి అనుభూతి గుప్పుమనేది. అలాగే అష్టవిధ నాయికలు, నవరసాలు, పైగా వరుధిని గిరిక నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి చేసుకుంటే ప్రోషిత భర్తృక లాంటి పిల్లనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే ఇలాగే ఉండిపోతానని భీష్మించుకు కూర్చునే వరకు వచ్చింది. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఈమె వాసవ సజ్జికలా లేదు, నాకు వద్దు, ఈమె కలహాంతరితలా ఉంది, నాకొద్దు అని అన్నీ నేను పెట్టే వంకలే. అమ్మకి నాన్నకి తలకు మించిన భారమై వీడికి పెళ్ళవదు, వదిలేయండి అని విసుగుబుట్టే సమయంలో ఇదిగో ఎరా ప్రవీణ, ఎన్నో వంకల ధురీణ, సఖినేటిపల్లి శృంగారపురం నుండి చక్కటి సంబంధం, ఏమంటావు? నాన్న నీరసంగా చెప్పినా నేను ఎగిరి గంతేసి గోదావరి జిల్లాలు అయితే ఓకే అని పెళ్లి చూపలకి వెళ్ళిపోయాను. పిల్ల పేరు వరుధిని.
భూమికి దిగిన కన్యకరతియే కాబోలు. చారడేసి కళ్ళు, పెరుదులు దాటే చక్కని బారుడు జడ, జడలో మల్లెలు, సన్నని నడుం, ఎటువంటి మగాడినైనా ఆకట్టుకునే చనుకట్టు. ఏరా, అసలే కరోనా రోజులు లాక్డౌన్, పెళ్లికి 10 మందికి మించి ఎవరూ రాలేని పరిస్థితి, చక్కబడే వరకు పెళ్లి వాయిదా. అమ్మ మాట పూర్తి కాకముందే వద్దు, ఈ పెళ్లి జరగాల్సిందే నేను అనేశాను. శుభలేఖల్ని ప్రింట్ చేయించాలన్నా పంచాలన్నా నాన్న మాట పూర్తి కాల. పెళ్లికి ఇద్దరి మనసులు, 2 తనువులు ముఖ్యం, శుభలేఖలు కాదు అన్నాను. ఆ వాక్కైన అన్నయ్య తేరుకుని, ఇదంతా వేదాంతమే, శృంగార వేదాంతమా, ఇంకా చెప్పు వింటాం అన్నాడు జగతాళిగా. ఇంతకాలము లేని ఆరాటం ఇప్పుడా అన్నట్టుగా అమ్మా నాన్న ముఖముఖాలు చూసుకుని సన్నగా నవ్వుకోవటం ఆ దృష్టిని దాటిపోలేదు. అనేక చర్చలు, మీమాంసలు జరిగాక ఇప్పుడు తప్పిపోతే సంబంధాలు కుదరవని రాజీపడి ఇటు 10 మంది అటు 10 మందితో సకినేటి పల్లెలో ఊరి చివర వరూధుని స్వగ్రహం ముందు 6 బయట డిసెంబర్ నెల శీతాకాలం తటాకుల పందిట్లో అర్ధరాత్రి ముహూర్తం లైట్ల కాంతిలో చందమామ కనబడకపోయినా పున్నమి లాంటి వరూధుని మోము చూస్తూ చిత్తరువునయ్యా. అర్ధరాత్రి 6 బయట చల్లగాలి రయ్యన కొడుతూ ఉంటే వణుకుతూ తాళి కడుతూ ఉండగా చలికి వణుకుతున్నాడా, పెళ్లి కూతుర్ని చూసి వణుకుతున్నాడా అని అందరి ఏకతాళి మధ్యలో ఆ మాటలే మంత్రాలల్లే వినబడ్డాయి నాకు. కానీ తాళి కట్టిన మర్నాడు వరూధుని పెదనాన్న హఠాత్తుగా చనిపోయాడు. శోభనం వాయిదా పడింది. నా ముఖం చూసి, ఇంకా నయం రే, అల్లుడొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని నిన్ను తిట్టలా, సంతోషించు అని నాన్న బుజ్జగించాడు. ఛీ, ఈ ముసలివాళ్ళకేం తెలుస్తుంది నా బాధ. ఇక అక్కడి నుంచి మొదలైంది నా పరితాపం. పగలు రాత్రి విరహజ్వాలయ దహిస్తూ ఆరని చిచ్చు హృదయాన్ని ప్రణయ వీధుల్లోనే విరహాలు రేపుతుంటే వరూధిని రూపమే కళ్ళ ముందు కదలాడుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. 4 రోజుల అనంతరం ముహూర్తం కుదిరి, ఎవరినైనా వెంట పెట్టుకుపోరా అని అమ్మా నాన్న చెబుతున్నా వినకుండా ఇలా సొంత కారులో బయలుదేరాను. గతంలోంచి బయటకు వస్తే, అదుగో సఖినేటి పల్లి, అదుగో శృంగార వీధి. అవును, ఈ వీధిలో అందరూ శృంగారం చేస్తూ ఉంటారా? ఏరి కనపడరే? అవన్నీ వాకిట్లో చేస్తారా? అమలిన శృంగారం నిషధాల ఏమో, ఏ తలుపు వెనకాల, ఏ శృంగార తలుపులో? నా ఆలోచనలకు నేనే కారు స్టీరింగ్ మీద గుప్పెడతో కొట్టి గట్టిగా నవ్వేశాను. అదుగో ఇల్లు. కారు శబ్దానికి నా వరూధిని తప్ప మామ అత్తతో సహా ఎవరెవరో పరుగున వచ్చి చుట్టుముట్టి కుశల ప్రశ్నలతో నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్లారు. కొత్త అల్లుడికి చేయవలసిన మర్యాదలన్నీ చేశారు. నన్ను విశ్రాంతి తీసుకోమని వెళ్ళిపోయారు. మరి నా వరూధినేది? గదంతా ఓసారి పరికించి చూశాను. ఓ మోస్తరు గది. గది నిండా అరటిగలలు, వండిన వంటల సామాగ్రిలోంచి తీయటి వాసనలు, సీలింగ్ ఫ్యాను, డ్రెస్సింగ్ టేబుల్. బాబోయ్, ఇందులోనా నా మొదటి రాత్రి? ఎన్ని కలలు కన్నాను, కస్తూరి, జవ్వాజీ, హతవిధి. ఇటు నుంచిటే పారిపోతే? ఆలోచనను తమాయించుకుని కాసేపు నిద్రలోకి జారాను. సాయంత్రం మామగారు వచ్చి, అల్లుడుగారు మీరు ఇలాగే ఉన్నారా, రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి అని హడాబడి చేస్తుంటే వరూధుని గురించి అడగాలంటే సిగ్గుపడ్డాను. నా బావమరిది ఇంకొంతమంది వచ్చి నాకు పంచకట్టి శోభనం పెళ్ళికొడుకులా తయారు చేస్తున్నా మనసంతా గుబులాయి. అలంకరణంతా అయ్యాక నిలువుటద్దం ముందు నిలబడి నా అందం చూసుకుని నిర్ఘాంతపోయాను. మన్మథునిలా ఉన్నాను. ఏం సొగసు, ఏం అందం. మరి చేతుల్లో చెరుకు విల్లు ఏది? చేతిని వంచి విల్లులా పెట్టి చూసుకుని పక్కున నవ్వాను. బావగారికి అప్పుడే కితకితలు మొదలైనట్లున్నాయి. బావ మరది సరసమాడితే అందరూ గలగలా నవ్వారు. వాళ్ళ కారులో నన్ను ఎక్కించారు. మరి వరూధుని? మొహమాటం లేకుండా అడిగేశాను. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని భళ్ళున నవ్వారు. కానీ సమాధానం చెప్పలా. కారు బయలుదేరింది. కొంపతీసి
నన్ను కిడ్నాప్ చేయరు కదా, ఆగండి నేను పారిపోతాను అని అరిచాననుకున్నా కానీ కారు స్పీడ్ అందుకుని పావు గంట తర్వాత స్లో అయింది. గోదావరి వెంబడి దారంటా దృశ్యాలు చూసి నన్ను నేనే మర్చిపోయా. నాలోని కావ్యనాయకుడు నిద్రలేచాడు. అదిగో నురగలు కక్కుతూ పున్నమి చంద్రుని పరిశ్వంగంలో తడిసిముద్దవుతున్న గోదావరి నా చేతుల్లో ఒదిగిపోవాలనుకున్న నా బరువుదినలా లేదు. అవును, అదిగో ఆ అరటితోపులు నేను వడిసిపట్టి లాగాలనుకునే వరూధిని పైటాంచులా లేదా? అదిగో మెరుస్తున్న ఆ చుక్క నేను ముద్దాడబోయే వరూధిని ముక్కెరలా లేదు? ఇదిగో దారింట ఈ పూలు అందమంతా పరిచాగా తివాచిగా నడిచి రారాదు, యవ్వనమంతా దోసులు పట్టి స్వాగతిస్తా రావా అని వరూధిని పిలుస్తున్నట్టుగా లేదా? అదిగదిగో ఆవల మలుపులు తిరిగిన నా దీపాయ మెలిదిడిగిన నా వరూధిని నడుముంపులా కవ్వించడం లేదు? కారులో తక్కినవారు అడిగే ఏ ప్రశ్నకు స్పందించలేని తమకంలో గోదావరి అందాల వరూధిని ఊహల్లోనే ఉన్నాను. కారు ఆగిందనే విషయం కూడా గమనించలేదు, మంత్రముగ్ధుడిలా దిగాను. అల్లుడు గారు, ఇది మా గెస్ట్ హౌస్, దీని పేరు ఇంద్రప్రస్థ, మీరు లోపలికెళ్ళండి, మేము మళ్ళీ వస్తాం. నన్ను దింపేసి మరి గుడి అన్నారు అని నేను అడిగే లోపలే తుర్రుమన్నాడు. ఆ మందిడి ఎతడరిగిన భూమీసుడరిగే తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాడ్జ గరీ జరీ నిరీక్షాపేక్షన్. పెద్దన వచ్చేసాడా నాకంటే ముందే? ఏదో మైకంతో తలుపు మీద చెయ్యి వేశాను. దానంతట అదే తెరుచుకుంది. లోపల అడుగుపెట్టి నిర్ఘాంతపోయాను. గంధర్వానక జుందుభిధ్వనులతో గంగాది సాధ్వీ రమాబంధుశ్రీ పరిణీతి గానములతో భవ్యద్విజాశీర్వచన సంధానంబులతో నగేంద్ర తనయా సాంద్రానురాగ ద్వీపస్కంధారూఢిని నిన్ను బెండ్లు కొడుకుంగా వింపగా వచ్చి తిన్. అడుగో భట్టుమూర్తి వచ్చేసాడుగా మనసులోకి. ఇంకెవరూ చొరబడకముందే మర్లే మరువాల సుగంధమేమిటా అని చుట్టూ చూశాను. అది నా వరూధిని మేని పరిమళం. శోభనం రాత్రి ఎర్రచీర కట్టారేమిటా అని నివ్వరపోయా. పరీక్షగా చూస్తే కానీ అర్థం కాల. ఆమె మేని రంగు చీర రంగును మార్చేసిందని, కింద పాలరాళ్ళు కెంపుల రాళ్ళుగా మెరిశాయని ఆమె రాగానే కోకిల కూసిందేమో అని చుట్టూ చూసా. వరూధిని నన్ను పిలిచిందని తెలిసి దగ్గరగా వెళ్ళా. ఈ గదిని నిజంగా ఇంద్రప్రస్థలా అలంకరించింది మయుడా? ఆశ్చర్యంతో అడిగా. ఆయన ఎవరు అంటూ కోకిలలా కూసింది వరూధిని. దేవశిల్పి అన్నాను తమకంగా. పాల గ్లాసు అందించింది. కలలో నేను ఊహించిన యాలకుల వాసన కస్తూరి పరిమళం. వావ్, కలలు అందరికీ నిజం కావు, కేవలం నాకు తప్ప. అలసి సొలసిన వేళ తలుపు తీసుకుని బయటికి వచ్చాను. ఆరు బయట చల్లగాలి రయ్యన కొడుతూ పండువెన్నెట్లో అరటితోట మామిడితోపు వెండి చెట్లలా మెరుస్తున్నాయి. అప్పుడు గమనించాను అది గోదావరి ఒడ్డున పెద్ద బంగళా. పళ్ళు పూలవనంలా తలతలలాడుతూ వెన్నెల్లో వెండిలా మెరుస్తోంది. ఎక్కడ చూసినా వెండి దారాలే. నేను మత్తుగా వరూధిని కళ్ళలోకి చూశా. నా ప్రశ్న కళ్ళతోనే చదివిన ఆమె, ఈ నెల రోజులు అత్తయ్య గారు మామయ్య గారితో ఫోన్లో దగ్గరగా ఉండి మీ ఆలోచనలు అభిరుచులు అన్నీ తెలుసుకున్నాను. అందుకే మా వాళ్ళ సాయంతో ఇక్కడ ఏర్పాటు చేయించా. మీరు మన్నిస్తానంటే మీకు నిజం చెప్పాలి. నా పేరు వరూధిని కాదు, అరుంధతి. అత్తయ్య మామయ్య ఈ పెళ్లి కోసమని నన్ను ఆ పేరుతో మీకు పరిచయం చేశారు. శుభలేఖలు కూడా లేవేమో మీకు తెలియలా. ఏదేమైనా మీ అభిరుచుల్లో నేను తాదాత్మ్యం చెందాను అంది. కాదు, ఈ మైమరపంతా నీ వల్లనే. మీరంతా చెప్పింది అబద్ధమైనా ఇక ఎప్పటికీ నువ్వు నా వరూధునివే అంటూ నేను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాను. ఇక ఆ తర్వాతి మూడు రాత్రులు ఎలా జరిగాయో ఈ గోదావరి తిన్నెల్ని అడిగితే చెబుతాయి. అదిగదిగో వరూధిని సొంపుల్లా మెలితిరిగిన ఆ గోదావరి పాయలను అడిగితే చెబుతాయి. పాపికొండల్లో పడవలో తనతో నేను నాతో తాను ఊగిసలాడిన వెన్నెల రాత్రులు,
అలసి ఎర్రపడ్డ మా కళ్ళన్నీ అడిగితే చెబుతాయి. మరి ఇన్ని అనుభూతుల్ని తట్టిలేపి నాకే అంకితమిచ్చిన ఈ గోదారికి నా వరుదనికి నేనేమివ్వగలను? ఆ గోదారి గలగలనే మువ్వలగా మలచి నా వరుదిని కాళ్ళకి అలంకరించడం తప్ప. ఊరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను. నాలుగు వందల 482వ వినిపించే కథ VK 482, శ్రీమతి భాగవతుల భారతి గారి కథ నేను నా వరుధని విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.